అలాగే ఈ కాలనీ వాసులు కూడా మనకు ఎన్నో రకాలుగా మన హాస్పిటల్కి వచ్చి వాళ్ళ వాళ్ళ బాధలు చెప్పుకుంటూ తక్కువ ఖర్చుతో మన ఈ ఏరియాలో మన దగ్గర ట్రీట్మెంట్ జరుపుకుంటూ ఉంటున్నారు. అయితే ఏంటంటే ఈ కామాక్షి హాస్పిటల్ విషయంలో వచ్చేటప్పటికి చాలామంది కూడా డాక్టర్ ఇప్పుడు ఆర్థోపెడిక్ డాక్టర్ అనే విషయానికి వచ్చేటప్పటికీ ఒక ఎక్స్రే కానీ బ్లడ్ టెస్ట్ కానీ కామన్గా అది ఎవరికైనా చేసే విధానమే. రెండోది ప్రతి వారికి ఓపీ అనేది ఎక్కడైనా జరిగేది, అంత తప్ప వేరే ఏమి జరగదు. ఎందుకనంటే అక్కడ ఎమర్జెన్సీ కేసుల్లో కానీ ఇతరితర ఏమైనా ఉండాల్సి వచ్చినప్పుడు ఐసీయూలో కానీ ఇలాంటి ఇన్ఛార్జ్ అయ్యే ఇన్పేషన్ చేరినప్పుడు కానీ అప్పుడే కానీ మీకు ఛార్జ్ పడేది. దీని మూలంగా చాలామందికి తెలియదు ఏంటంటే మంచి డాక్టర్లు వచ్చినా కూడా అక్కడికి చాలామంది తెలియదు ఏంటంటే అక్కడ ఇందా డాక్టర్ గారు చెప్పినట్లు అక్కడ ఏదో ఎక్కువ పడిపోతుంది ఎక్కువ చేసిపోతుంది. కానీ ఆ డాక్టర్ విలువ తెలుసుకోలేక చాలామంది బయట డాక్టర్ దగ్గర పోయి చాలా ఇబ్బంది పడి మళ్ళీ నా దగ్గరికి వచ్చి చాలామంది సారి అక్కడ పోయి వచ్చాము మాకు తగ్గలేదు అనేటప్పటికీ ఈ డాక్టర్ గారి దగ్గరికి చాలా కేసులు పంపించాను, వాళ్ళు ఎంతో సాటిస్ఫాక్షన్ అయ్యారు. దీని మూలంగా చాలామంది తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఈ డాక్టర్లను మంచివాడా కాదా అసలు విషయం ఎట్లా ఉంది వర్త్ ఎట్లా ఉంది అనేది దాని మీద గమనించి వారు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు.